ఏంటి? నేను కొంచెం షాపింగ్ చేసుకోవాలి, నాకిక్కడ ఏం తెలియదు కదా. మీరు నాతో వస్తారా ప్లీజ్? ఆంటీ, ఏమైంది? ఆర్ యూ ఓకే? ఆంటీ, ఇది నా మహి. ఆ రోజే పేరు పెట్టావు మహిధర్ అని. మహిధర్ మున్నా గారు, ఇది మీరు. మీ మావయ్య చేయించిన బాంబ్ బ్లాస్ట్లో తప్పిపోయాడు. పాతికేళ్ళైపోయాయి, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. ఎంత సఫర్ అవుతున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో, అసలు ఉన్నాడో లేదో ఏమీ తెలీదు. రోజు మహిని తలుచుకుంటాను. మాకు వేరే పిల్లలు ఎందుకు లేరో తెలుసా? మేం వద్దనుకున్నాం. మహి జ్ఞాపకాలు ఏమాత్రం మా మనసులో నుంచి చెరిగిపోకూడదు. అమ్మా నాన్నలకి మహి దూరమై బాధపడుతూ ఉంటే, వేరే పిల్లలకి అమ్మా నాన్నలవై మేము సంతోషంగా ఉండకూడదు. మా ప్రేమంతా మహి కోసమే ఉండాలి. మీ జీవితాంతం మహి కోసం ఎదురు చూడాలి. అందుకే ఇలా ఉండిపోయావు. మహిని తలుచుకున్నప్పుడల్లా మీ మావయ్యని తలుచుకుంటాను. ద్వేషంతో, అసహ్యంతో నా బాబుని దూరం చేశాడన్న బాధతో రోజు తలుచుకుంటాను. కానీ ఆయన మీద ఉన్న కోపం నీ మీద లేదు దేవి. నువ్వే తప్పు చేయలేదు, పైగా నీ మనసు మంచిదని నాకు అర్థమవుతుంది. ఎందుకో నన్ను సార్ని సంతోషంగా చూడాలని నువ్వు తపన పడుతున్నట్లు అనిపిస్తుంది. బహుశా మీ మావయ్య చేసిన పనికి నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావేమో. నాకు మాత్రం నిజంగా నీలో మీనాక్షే కనపడుతుంది. నిజంగా నీ మీద నాకు కోపం లేదు.
మహి తప్పకుండా వస్తాడా అండి? ఎప్పుడు కాదు, త్వరలోనే వస్తారు. మీరు అంకుల్ చాలా చాలా మంచివారు. ఇంతకాలం బాధపడమే అన్యాయం, ఇక ముందు బాధపడరు, ఎంతో సంతోషంగా ఉంటారు. మీ మహి వస్తారు, అది నా నమ్మకం. ఆర్కే సార్ తను యాక్సెప్ట్ చేసి తనని ఉండనిస్తే మీరు సింధుతో నన్ను స్నేహం చేయనివ్వలేరా?